బ్యాక్ నారావారి పల్లెకు నారా కుటుంబం చేరుకుంది. చంద్రబాబు లోకేష్ రాకతో నారావారి పల్లె సందడిగా మారింది. మూడేళ్ల తర్వాత నారా కుటుంబం స్వగ్రామానికి వచ్చింది. పూర్తి సమాచారం ఆ ప్రతినిధి దినేష్ అందిస్తారు. ఓటీయు దినేష్. మనం ఇప్పుడు నారావారి పల్లెలో ఉన్నాము. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా కుటుంబ సమేతంగా రావడం జరిగింది. మనం ఇప్పుడు ఇంటి ముందరనే ఉన్నాము. మన వీడియో నిర్లిస్ట్ నటరాజు కూడా చూపిస్తున్నారు. మామిడి తోరణాలు అలాగే ప్రత్యేకమైనటువంటి ద్వారం అంటే సంక్రాంతి పండుగ ఉట్టిపడే విధంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు రావడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్రామయ్య అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారని తెలుసుకుంటాం సార్. పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. గవర్నమెంట్ సూపర్ ఆఫీసర్స్ మా జిల్లా ఎస్పీ గారు కావచ్చు, డీఐజీ గారు కావచ్చు, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు పూర్తి స్థాయిలో రోడ్ బందోబస్తులు కావచ్చు. ఎస్టర్డే మీరు చూశారు ఎన్ రూట్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. ఎన్ రూట్లో కూడా ప్రోగ్రామ్స్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడికి చంద్రగిరికి మనం నారావారిపల్లికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 4 డిఎస్పీలు ఉన్నారు ఇక్కడ. తర్వాత సిఐస్ ఒక 7 మెంబర్స్ దగ్గర ఉన్నారు. ఎస్ఐస్ ఒక 20 మెంబర్స్ దగ్గర ఉన్నారు. టోటల్ మెన్ వచ్చేసి 100 మంది పైన మనకి ఇక్కడ పోలీసులు ఉన్నారు. ఆల్ ఈవెంట్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు భద్రతా చర్యలు తీసుకుంటూ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు మనకు కమ్యూనిటీ లంచ్ ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా కమ్యూనిటీ లంచ్లో పార్టిసిపేట్ చేస్తారు. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. 3 నుంచి 4 వేల వరకు వస్తారని చెప్పారు. అక్కడ మనం పూర్తి స్థాయిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో మనం భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే రేపు కమ్యూనిటీ భోగి మంటలు ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ భోగి మంటల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా మనం భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరెవరు ఉన్నారు గౌరవనీయులైనటువంటి మాజీ సీఎం గారి యొక్క పేరెంట్స్ వాళ్ళ గాడ్స్ అవి ఉన్నాయి కదా, టూమ్స్ అవి అక్కడికి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అక్కడ కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు జరిగింది. దాంతోపాటుగా చుట్టుపక్కల కూడా మొత్తం ఈ గ్రామం చుట్టుపక్కల కానీ ఎన్ రూట్ కానీ అక్కడ కూడా మొత్తం కూంబింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆ ఏరియా డామినేషన్ జరుగుతూ ఉంది. కూంబింగ్ ఆపరేషన్ చేసి ఏరియా డామినేషన్ చేసి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగేదానికి ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నారావారిపల్లెలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు కూడా ప్రతి కార్యక్రమం దగ్గర కూడా ఇలాంటి భద్రతా ఏర్పాట్లే ఉన్నాయి. వీడియో నటరాజు దినేష్.